అందరికీ నమస్కారం మా ఈ ఆహ్వానాన్ని మన్నించి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ఈ సమావేశానికి హాజరైనటువంటి సబ్డీలర్లు మరియు డీలర్ మహాశయులందరికీ నా తరఫున మా భారతీయ సిమెంట్ మేనేజ్మెంట్ తరఫున స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా దూర ప్రాంతాలైనటువంటి మార్కాపురము గిద్దలూరు తర్వాత గుంటూరు జిల్లా పల్నాడు నుంచి కృష్ణా జిల్లాలో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సబ్డీలర్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ సబ్ డీలర్ మీటింగ్ జరపడానికి ముఖ్య ఉద్దేశము మేము డీలర్లందరినీ ప్రతిసారి ప్రతి సంవత్సరము డీలర్ అవార్డు ఫంక్షన్స్ అని ఏదో రకంగా వాళ్ళందరినీ మేము సన్మానిస్తున్నాము డీలర్తో పాటు మా యొక్క వ్యాపారంలో సబ్ డీలరు ఎంతో ముఖ్యమైన పాత్రధారి ముఖ్యంగా సబ్ డీలరు ఒక బ్రాండు కానీ ఒక ప్రోడక్ట్ని కానీ మార్కెట్లోకి ఎవరైతే దాన్ని చివరిలో యూజ్ చేస్తారో ఎండ్ యూజర్ అంటారు వాళ్ళకి ఆ ప్రోడక్ట్ గురించి బ్రాండ్ గురించి అర్థమయ్యేటట్టు తర్వాత వాళ్ళని ఒప్పించి మెప్పించి అమ్మించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రధారి సబ్ డీలర్ సో ఆ సబ్డీలర్ యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనదో గుర్తించినటువంటి భారతీయ సిమెంటు సబ్డీలర్ కూడా గౌరవించి వాళ్ళకి అవార్డును ప్రదానం చేయాలనే ఉద్దేశంతో మేము కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి స్కీమ్ స్టార్ట్ చేసినాము మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో అదేవిధంగా రాయలసీమ తర్వాత ఇప్పుడు కోస్తాలో ఈ సమావేశాలు ఏర్పరచ జరిగింది ఇంకొక ముఖ్యమైన విశేషము మీ అందరికీ భారతీయ సిమెంటు డీలర్ మీట్ అనేది కోస్తా ప్రాంతంలో మొట్టమొదటిసారి జరుపుతున్నాము భారతీయ సిమెంట్ని ఎంతో ఆదరించి అభిమానించి ఎక్కువ ప్రైసు ప్రీమియం అమ్మి సహ సహకరించినందుకు ఇక్కడ విచ్చేసినటువంటి డీలర్లు మరియు సబ్డీలర్లందరికీ మరొకసారి మేమంతా మా నా తరఫున మా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ ప్రముఖంగా ఈ మీటింగ్ ఉద్దేశము డీలర్లకైనా సబ్ డీలర్లకైనా కూడాను ఈ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్లో వస్తున్నటువంటి చేంజెస్ ఏమున్నాయి తర్వాత మన భారతీయ సిమెంటు ముందు ముందు అభివృద్ధి బాటలో ఏ విధంగా నడుస్తుంది మా యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఎలాంటిది మిగతా కంపెనీలో పోల్చినప్పుడు మేము ఏ విధంగా మేము మిగతా వాటికంటే మేము ఎక్కువ అని చెప్పడా చెప్పడము తర్వాత ఈ సిమెంట్ ఉత్పత్తి రంగం ఏ విధంగా ఉంది మిగతా విషయాలు చర్చించడానికి ఈ సమావేశాలు జరుపుతుంటాము